వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శారదా సర్వీస్ సొసైటీ ఎస్బీఐ సంయుక్త ఆధ్వర్యంలో మార్స్పేట బ్రాంచ్లో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శారదా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె పలువురిని పరీక్షించి వైద్య సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీజీఎం మణి పల్వేషన్, డీజీఎం ప్రేమ్జీ, ఏజీఎం అనురాధ, మార్స్పేట బ్రాంచ్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మనము ప్రివెంటివ్ కేర్ దిశగా కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి తెనాల్లో రకరకాలైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఎంత చేస్తున్నా సరే ఇంకా పేషెంట్ రేట్ పెరుగుతూనే ఉన్నది. ఇది ఎందుకు అనేది, దాన్ని ఎలా మనం తగ్గించాలి అనే దానికి నూతనమైన పథకాలు చాలా ప్రారంభం చేశాము. ఈ మధ్య జేఎంజే కాలేజీలో కూడా సిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎస్బీఐ వారి ఆధ్వర్యంలో ఇది చాలా వినూత్నమైన పద్ధతి అండి. ఏ స్త్రీ అయినా కూడా ఇంటి దగ్గర నుంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనంటే చాలా ఆలోచిస్తారు. డబ్బు సమస్య అవ్వచ్చు, లేకపోతే వారికి విడియం అవ్వచ్చు, ఆ సమస్యలను వాళ్ళు చెప్పలేకపోవచ్చు. బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపితే తెలుగుదేశం పార్టీ నేతలు టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని చెప్పడం వారి అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుందని విమర్శించారు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాపతిని శివకుమార్. గంగారామపేట పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ బృందం ఆ పరంపరలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ దాని అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపిందని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, తాడిబోయిన రామయ్య, దేశు శ్రీనివాసరావు, బూరెల దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, సాయిబాబా, దుబాయ్ బాబు, లడ్డగ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయింది అంటారు. టీఆర్ఎస్ పార్టీ ముసుగు తీసేసింది అంటారు. వైఎస్ఆర్ పార్టీ ముసుగు తీసేసింది అంటున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఈ దేశంలో కాంగ్రెస్కి, బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలని, అధికార పక్షాలని కలుస్తూ ఉన్నమాట. మనం ఒక 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. బిజు పట్నాయక్ గారిని గెలిచారు, తమిళనాడులో డిఎం అన్నా డిఎంకేని గెలిచారు, డిఎంకేని గెలిచారు స్టాలిన్ గారిని, అలాగే మాయావతి గారిని గెలిచారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవరకు ప్రతిపక్ష పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయన చర్చిస్తే, అసలు ఈ రాష్ట్రంలో లేని టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ రాష్ట్రంలో లేదు. ఈరోజు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా స్థానిక మహాత్మా గాంధీ సేవా ఆశ్రమంలో వృద్ధులకు పుట్టా శ్యామసుందరరావు ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్యశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు విచ్చేసి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కటివరం టీడీపీ నాయకులు పుట్టా శ్యామసుందరరావు, నాగం కృష్ణమూర్తి, పుట్టా రవికిషోర్, పఠాన్ బాషా, జక్కీరాము, కనపత్తి నాగరాజు, కన్నయ్య, లంకోత శివ, ఉత్తేజ్, రోహిత్ పాల్గొన్నారు. గాంధీ వృద్ధాశ్రమంలో పేదలందరికి కూడా టిఫిన్ వగైరా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా పుట్టా శ్యామసుందర గారు
పెద్ద ఎత్తున ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్బీఐ ముద్రా రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 110 మంది స్వర్ణకారులకు, వడ్రంగి కార్మికులకు 10 లక్షల రూపాయల రుణాలను ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేషన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రేమ్జీ, రీజనల్ మేనేజర్ అనురాధాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శనను వీక్షించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రుణాలను పొందిన రుణగ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు. ముద్ర లోన్స్ ఇవ్వాలి అని కిందటి సంవత్సరం మేము మాకు ఆలోచన వచ్చింది. దీనికి ముఖ్య కారకులు మా డీజీఎం గారు, క్లస్టర్ ఫైనాన్స్ డిఫరెంట్ క్లస్టర్స్ తెనాల్లో ఉన్నాయని చెప్పాము. అలా ఒక్కొక్కళ్ళకి కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ యాక్టివిటీలో ఎంగేజ్ అయిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని ముద్రా లోన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ బ్యాంక్ లోన్తో వినియోగించుకొని వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు అండ్ తర్వాత బ్యాంక్ కూడా టైంకి రీపే చేయగలుగుతారు అనే ఉద్దేశంతో మాకు ఈ ఆలోచన ఇచ్చారు. మేము వెంటనే 250 మంది ఇప్పటిదాకా వచ్చిన వ్యవస్థ వేరు, గత 3 సంవత్సరాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు వేరు. క్షేత్రస్థాయిలో నిజంగా 30,000 కోట్లకు పైగా మరి ఇప్పటికీ ముద్రా లోన్ ద్వారా చాలా మందికి కల్పించినటువంటి ఘనత ఉంది దేశంలో. మరి ఇప్పుడు కూడా ఎస్బీఐ వాళ్ళకి మేము చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాం. మా స్వర్ణకారులకి మేము కూడా మా తెనాలి స్వర్ణకార సంఘం ఏదైనా సరే అడ్వాన్స్గా ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో మాకు 148 సంఘాలు ఉన్నాయి. మొత్తం ప్రక్షిణ విరామం.